హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈసారి మరో గెస్ట్తో మనం ముందుకు వచ్చేసాను. ఎవరు అని అంటే, ఆరుగురు పతివ్రతలతో తన సినీ జర్నీని స్టార్ట్ చేశారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు, మొన్న వచ్చిన పిండం వరకు కూడా ఎన్నో విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ విలక్షణమైన నటుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఈ పాటికి అర్థమై ఉంటుంది ఆయన ఎవరు, రవివర్మ గారు. సో ఒకసారి ఆయన సినీ ప్రస్థానం గురించి, ఆయన మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్ ఆదిత్య. సో చాలా రోజులకు మరోసారి కలవడం చాలా హ్యాపీగా ఉంది సార్. ట్రూ. యా, సేమ్ హియర్ సార్. ఆరుగురు పతివ్రతలు అంటే మీ కెరీర్ని మార్చింది మాత్రం ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మీరు డైరెక్టర్గా కోర్స్ తీసుకొని డైరెక్టర్ అవుదామని ఆలోచనతో వచ్చారు. వచ్చాను. కాకపోతే ఈ సినిమాలో మీరు యాక్టర్గా మారిపోయారు. దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా సార్, డైరెక్టర్ నుంచి యాక్టర్గా మారడానికి గల కారణం? రీజన్ అంటూ స్పెసిఫిక్గా ఏమీ లేదు, బట్ ఇట్ ఈస్ లైక్ సత్యానంద్ వైజాగ్ సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ అండ్ డైరెక్షన్ కోర్స్. జనరల్లీ డైరెక్షన్ కోర్స్ చేస్తే దాంట్లో యాక్టింగ్ కూడా నేర్పుతారు. డైరెక్టర్ అన్నవాడు అది కూడా తెలియాలి కాబట్టి. అవును. సో అవి రెండు నేర్చుకుని ఇక్కడ మన ఆర్జీవీ దగ్గర జాయిన్ అవ్వాలన్నది దట్ వాజ్ మై గోల్ అప్పట్లో. బికాస్ అప్పట్లో నాకు తెలిసిన టెక్నీషియన్స్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ ఆయన. అవును. సో ఆయన దగ్గర వర్క్ చేద్దామని ట్రయల్స్ చేయడం జరుగుతున్నది. సో ఈ ప్రాసెస్లో నేను ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ సుబ్బరాజ్ గారని ఆయన్ని కలవడం, ఆయన ద్వారా ఆర్జీవ్ గారితో కలిపిద్దామని ఈ ప్రాసెస్లో ఏమైందంటే, నేను అంతకుముందు సింగపూర్లో ఒక 7 ఇయర్స్ జాబ్ చేసి అక్కడే చదువుకుని వచ్చాను. ఓకే. సో సెప్టెంబర్ 11 తర్వాత అనుకోకుండా ఇండియాలో ఉండిపోవాల్సి వచ్చింది కొన్నాళ్ళు. బికాజ్ అక్కడ అంతా బెంచ్ మీద ఉండడం వల్ల యుఎస్ అంతా కూడా. ఈ ప్రాసెస్లోనే ఐ బికేమ్ అన్ యాక్టర్. అంటే ఈ డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ పెరగడం ఇదంతా వచ్చింది. సో ఆయన్ని జాయిన్, ఇలాగ ఐ వాంట్ జాయిన్ ఆర్జీవీ యాజ్ అన్ ఏడి, ఆయన దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను. దెన్ ఈ టోల్ మీ డైరెక్షన్లో ఉన్న కష్టాలు, ఎంత టైం పడుతుంది ఫర్ యూ టు బి ఎస్టాబ్లిష్డ్. సో అప్పట్లో సోషల్ మీడియా వాజ్ నాట్ దట్ యాక్టివ్. అవును. సో అండ్ మూవీ మేకింగ్ కూడా అంత ఈజీ కాదు అప్పట్లో. చాలా లిమిటెడ్ ప్రొడక్షన్ హౌసెస్ ఉండి, దాంట్లో కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి, ఎంతో పరిచయాలు ఉంటేనే కానీ డైరెక్షన్ ఆఫర్ వచ్చేది కాదు. అటువంటిది ఇప్పుడు నువ్వు వస్తావు ఫర్ యూ టు లెర్న్ వాట్ డైరెక్షన్ ఈజ్, అండ్ దెన్ నీకంటూ ఒక సొంతగా ప్రొడ్యూసర్ని తెచ్చుకుని ఒక హీరోని కన్విన్స్ చేసి సినిమా చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. దిస్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఈ కాన్వర్సేషన్ జరుగుతున్న టైంలోనే జేడి చక్రవర్తి గారు అది ఆఫీస్కి రావడం జరిగింది. ఆయన్ని పరిచయం చేసి ఇలాగ వచ్చాడు సింగపూర్ నుంచి, ఇప్పుడు డైరెక్షన్ జాయిన్ అవుతాను అంటున్నాడు, ఐఎమ్ ట్రైంగ్ టు సే నో టు హిమ్, నువ్వు కూడా చెప్పు అసలు ఇండస్ట్రీ గురించి అంటే, ఆయన వర్షన్లో ఆయన పాపం చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. వాట్ ఆర్ ద డిఫికల్టీస్, అంటే దిస్ కెరీర్ ఇస్ నాట్ దట్ ఈజీ, నువ్వు అనుకున్నట్టుగా అలా అనుకున్న అలా డైరెక్టర్ అయిపోరు, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, నీ కెరియర్లో చాలా టైం దీని గురించి స్పెండ్ చేయాల్సి వస్తూ ఉంటుంది, బట్ నీది పీక్ సింగపూర్లో జాబ్ చేసి వచ్చిన వాడివి, నీకు అవసరమా అని ఇది ఇటువంటి టాపిక్ అంతా జరిగింది అనమాట. అవును. లేదు సార్, ఐ స్టిల్ వాంట్ టు జాయిన్, దిస్ ఈస్ సంథింగ్ న్యూ టు మీ అండ్ దిస్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్. అవును. సో ఐ వాంట్ టు నో వాట్ ఇట్ ఈస్ అన్న ప్రాసెస్లో ఐ సెడ్ డైరెక్షన్ కొంచెం నీకు సెటిల్మెంట్కి టైం పడుతుంది, వై డోంట్ యూ ట్రై యాజ్ అన్ యాక్టర్, బాగానే ఉన్నావు కదా, గుడ్ లుకింగ్ ఉంది, వై డోంట్ యూ ట్రై అన్నారు. ఓకే. లేదు సార్, నాకు అప్పట్లో బాగా షై ఎక్కువ. సో కొంచెం నాకు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడడం అనేది ఏదైనా కొంచెం నాకు షై సార్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ మేక్ ఇట్ అన్నాను. లేదు, ఈవీవి గారు దే ఆర్ లుకింగ్ ఫర్ న్యూ, దే ప్లానింగ్ ఫర్ అ న్యూ మూవీ, దాంట్లో ఒక 6 హీరోస్ గురించి దే ఆర్ లుకింగ్ అన్నారు అని ఐ డోంట్ నో ఆ రోజు ఏం మ్యాజిక్ జరిగిందో నాకు తెలీదు. హీ కుడ్ కన్విన్స్ మీ అండ్ దెన్ ఇమీడియట్గా దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఐ హావ్ టు గో విత్ మై పోర్ట్ఫోలియో. ఓకే. సో ఇమీడియట్గా సుబ్బరాజ్ గారే, మన యాక్టర్ కృష్ణుడు ఉన్నారు కదా, అతను కాల్ చేయడం, అతను పిలిపించి అతనితో పోర్ట్ఫోలియో చేయించడం, ఆ పోర్ట్ఫోలియో తీసుకుని నేనేమో ఈవి గారిని కలవడం, అనుకోకుండా నాకు నా ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళడం, నా ఫస్ట్ ట్రయల్లోనే నాకు హీరోగా సెలెక్ట్ అయిపోవడం. ఓకే. అండ్ దెన్ ఆ మూవీ లాంచ్ అవ్వడం, అది ఒక పెద్ద కాంట్రవర్సీ అవ్వడం. అవును. సో దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. సో జనాల్లోకి వెళ్ళినప్పుడు ఈ సినిమా అంటే అప్పట్లో బాగా ప్రభంజనం సృష్టించింది సినిమా, మీరు వెళ్ళినప్పుడు జనాలు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు సార్? సి,
ఇనిషియలీ ఫస్ట్ డే రిలీజ్ అయినప్పుడు మాత్రం మూవీ రిలీజ్ అయింది, ఐ వాజ్ దేర్ ఇన్ వైజాగ్ అప్పుడు. ఓకే. మొత్తం మా ఫ్యామిలీ రిలేషన్ అందరికి వెళ్తే ఒక అరౌండ్ 50 to 60 మెంబర్స్ ని అందరిని తీసుకుని వెళ్ళి, అంటే మా ఫ్యామిలీస్ లో ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఓకే. సో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ రిలేషన్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరు అసలు ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరు లేరు. సో ఫస్ట్ టైం మా ఫ్యామిలీ నుంచి ఒకటి వచ్చాడు సినిమా అంత హీరోకి చేసాడు అమ్మ అని వచ్చిపోయి ఒక 50 మెంబర్స్ ఎంత ముందుగా టికెట్ తీసుకుని ఇటు సంగం శరత్ థియేటర్ అండ్ వైజాగ్. ఓకే. హెల్ప్యాం మూవీ స్టార్ట్ అయింది, స్టార్ట్ అవ్వడమే సీన్లతో స్టార్ట్ అయింది. అండ్ అన్ఫార్చునేట్లీ నా క్యారెక్టర్ ఇంటర్వెల్ తర్వాత వస్తుంది. సో ఇట్ ఈస్ ద హోల్ మూవీస్ డివైడెడ్ ఇన్ టు 6 స్టోరీస్. సో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క స్టోరీ వస్తుంది అనమాట. ఈచ్ ఎపిసోడ్ కేమ్ అబౌట్ 20-25 మినిట్స్ అలా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ హాఫ్లో నా స్టోరీ రాలేదు. అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ యాంగ్రీ, ఏంటి ఇలాంటి సినిమా చేసావు ఇది అది అని. యాక్చువల్లీ ఈ సినిమాలో ప్రాబ్లం ఏమైందంటే ఈవీవి గారు ఈ కాన్సెప్ట్ని బాగా ఎర్లీ తీసుకొచ్చేసారు. ఓకే. మన జనరేషన్కి బాగా ఎర్లీ తీసుకొచ్చేసారు. అదే మూవీ ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే డెఫినెట్గా 100 డేస్ ఆడేస్తుంది, అంటే అంత బాగా చూస్తారు. దట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. హీ వాజ్ టూ ఎర్లీ ఫర్ దోస్ కాన్సెప్ట్స్. అండ్ ఆయనకున్న మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటంటే ఒక 10 సంవత్సరాల తర్వాత సినిమాని ఎలా చూడగలుగుతున్నారో, చూడడానికి ఇష్టపడతారు జనాలు, అది ముందే తీసుకొచ్చేసారు ఆయన. బట్ మన ఆడియన్స్ వర్ నాట్ రెడీ ఫర్ దట్. రైట్ సార్. సో కొంచెం యాక్సెప్టెన్స్కి టైం పట్టింది, కానీ బయటకు చెప్పడం అందరూ దీని గురించి కాంట్రవర్షియల్ మాట్లాడుతున్నారు, కానీ దాన్ని చూడడం వాళ్ళు అంటూ లేరు, ప్రతి ఒక్కళ్ళు చూసారు ఆ సినిమా. సో సెకండ్ హాఫ్లో మై క్యారెక్టర్ కేమ్ అండ్ ఒక 5-10 మినిట్స్ నన్ను స్క్రీన్ మీద చూసింది. నాది కూడా యాక్చువల్లీ ఫస్ట్ నైట్ సీన్ తోటే స్టార్ట్ అవుతుంది. దట్ వాజ్ ఆల్సో బిట్ ఎంబారసింగ్, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్, రిలేషన్ అందరూ ఉంటే దాని ముందు నేను అక్కడ ఫస్ట్ నైట్ సీట్ చేస్తుంటే. ఫ్యామిలీతో చూసా, మై ఫాదర్, మదర్, ఇంకా పిల్లలతో సహా అందరూ వెళ్ళాం. నాకు అంటే ఆ సినిమా చేస్తున్నప్పుడు నేను చేసిన వరకునే నాకు తెలుసు, మిగతా హీరోలు ఏం చేస్తారో నాకు తెలియదు. సో వెళ్ళి చూసేటప్పటికీ ఇట్ వాజ్ ఆల్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రొజెక్షన్. అంటే ప్రతిదీ కథ స్టార్టింగ్ అలా ఉండేది, బట్ ఇట్ యూస్ టు గో ఇన్ టు ద స్టోరీ. అవును. సో ఐ థింక్ ఒక 15-20 మినిట్స్ తర్వాత యాక్సెప్ట్ చేశారు. నా క్యారెక్టర్ అయిపోయిన తర్వాత మా డాడ్ ట్యాప్ మీ అమ్మాయి షోల్డర్, అంటే ఓకే యాక్సెప్ట్ చేశారు, ఆర్టిస్ట్గా ఒప్పుకున్నారు. సో అలా స్టార్ట్ అయింది. అండ్ ఫార్చునేట్లీ ఏంటంటే ఆ సినిమా మొత్తానికి 6 హీరోల్లో నా క్యారెక్టర్ అండ్ ద క్యారెక్టరైజేషన్ ఆడియన్స్లో బాగా రీచ్ అయింది. సో అది ప్లస్ అయింది. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై ఐఎమ్ టుడే ఈరోజు ఆదిత్య నా ఇంటర్వ్యూ తీసుకోగలుగుతున్నారంటే అదే నా కారణం. కరెక్ట్ సార్. సార్ ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది అంటున్నారు. ఈ మధ్య మనం చూస్తున్నాం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది సార్. అవును. మన ఫిబ్రవరిలో అనుకుంటా సినిమా రిలీజ్ అయింది. అవును. ఆ డేట్ లాగానే మీమ్స్ జాలి చూస్తాం, ఆరుగురు పతివ్రత రిలీజ్ చేయాలి అని చెప్పేసి మీమ్స్ లో జాలి వెళ్ళింది సార్. అవును. మళ్ళీ మరి రీ రిలీజ్ ఏమన్నా లేదండి, ఎందుకంటే అంటే మేబీ ఈవీవి గారు ఉండుంటే ఏమన్నా అడిగి చేసేవాళ్ళం. దీంట్లో సరదాగా నేను నరేష్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది, ఐ డోంట్ బి రీ రిలీజ్ ఇట్ అని. అండ్ హీ జస్ట్ గేవ్ అ స్మైల్ అండ్ లెఫ్ట్. నో నో నో, అది దోస్ ఆర్ ఎపిక్స్. సో అది ఎప్పుడు వచ్చింది, దేనికన్నా ఒక ఒక అడ్వాన్స్ థాట్ తోటి డాడీ వచ్చారు కదా, సో దాన్ని అలా ఉంచేద్దాం పర్లేదు. కానీ సినిమా ఇప్పటికి కూడా సార్ మీమ్ ట్రెండ్ అయితే మాత్రం అలానే ఉంది, మీమ్స్ లో ఉంది. నావి అంటే ఒక 3-4 ఆర్టిస్టులు అయితే మాత్రం కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది ఎక్కడ చూడన. సో ఈ సినిమా తర్వాత మీకు అంత మంచి పేరు తెచ్చిన మరో సినిమా కాకుండా సీరియల్ మొగలి రేకులు, ఆ సిల్వా క్యారెక్టర్ తోటి దాదాపు ప్రతి ఇండ్లలో మీరు పరిచయం అయిపోయారు. సో ఆ సీరియల్ గురించి ఏం చెప్తారా సార్? ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఆ గ్యాప్ బిట్వీన్ ఎంత ఉంది? ఎగ్జాక్ట్ డేట్స్ అయితే నాకు గుర్తులేదు, కానీ ఓవరాల్ ఇట్ వెంట్ ఫర్ అబౌట్ 5.5 to 6 years, I believe. 6 years. Okay. So, నా కెరియర్ అంతా ఒక ఎత్తు అయితే మొగల్ రేకులు ఒకటే ఒక ఎత్తు. అవును. సో సినిమాలు ఎన్ని చేసినా ఆడియన్స్కి అంత ఎక్కువ రీచ్ అవ్వలేకపోయాము. బట్ ఆఫ్టర్ మొగల్ రేకులు, ఎస్, ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ నో మీ. అవును. సో వాళ్ళందరికీ ఇప్పుడు రవివర్మ కంటే సెల్వస్వామి గానే తెలుసు నేను. రైట్. సో అదే, దట్ ఈస్ స్టిల్ ఫెచింగ్ మీ గుడ్ వర్క్. ఓకే. అండ్ నా కెరీర్లో నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ అది. సార్ ఆ మొగల్ రేకుల తర్వాత మిమ్మల్ని అందరూ కూడా సీరియల్ ఆర్టిస్ట్ గానే, అంటే ఇప్పటికి ఇన్ని సినిమాలు చేసినా కూడా సీరియల్ ఆర్టిస్ట్ అని ఒక ట్యాగ్ అయితే అలా ఉండిపోయింది, ట్యాగ్ నుంచి ఇప్పుడన్నా బయటకు వచ్చారా లేదా? ఈ డజన్ మేక్ ఎ డిఫరెన్స్ అండి, ఇఫ్ ఇట్స్ అ సీరియల్ ఆర్టిస్ట్ ఆర్ మూవీ ఆర్టిస్ట్.
ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్, షారూఖ్ ఖాన్ హీ స్టార్టెడ్ హిస్ కెరీర్ విత్ సీరియల్, ప్రకాష్ రాజ్ హీ స్టార్టెడ్ హిస్ కెరీర్ విత్ దిస్ థింగ్, ఇప్పుడు యష్ ఏదైతే ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీస్ చేసాడో హీ ఆల్సో స్టార్టెడ్ విత్ సీరియల్. సో ఇట్ ఈస్ జస్ట్ ఎ మీడియం ఓన్లీ థింగ్, ఇది పెద్ద సిల్వర్ స్క్రీన్, ఇది ఒక బుల్లి తెర అంతే, బట్ యాక్టింగ్ ఇస్ ఆల్ ద సేమ్ కదండి. అవును సార్, మేము ఒకటి ఉన్నాం ఈ సీరియల్ గురించి, అంటే చిరంజీవి గారి మదర్ కూడా ఈ సీరియల్ అంటే చాలా ఇష్టం. అవును అవును, ఇన్ఫ్యాక్ట్ సైరా నరసింహారెడ్డిలో నేను ఆ రోల్, అంటే చిరంజీవి గారు బ్రదర్ రోల్ గా చేశాను. రోల్ చేయడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఇస్ ఆల్సో దట్, ఎందుకంటే చిరంజీవి గారు మామూలుగా, అంటే ఇప్పుడు నేను సినిమాలు చేసి ఉన్నా మేబీ చిరంజీవి గారు చూడొచ్చు చూడకపోవచ్చు, అన్ని సినిమాలు అయితే చూస్తారని గ్యారంటీ లేదు, బట్ మొగల్ రేకులు అయితే మాత్రం డెఫినెట్ గా ఆయనకు కూడా తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చూసేవారు కాబట్టి హీ రికగ్నైజ్డ్ ఓ తినా దిస్ ఫెల్ ఇస్ ఓకే బికాస్ అమ్మ వాళ్ళందరూ చూస్తూ ఉంటారు, అందరికి ఇష్టం ఏంటంటే నేను చెప్పి ఆయన ఫైనలైజ్ చేశారు. అంటే ఎగ్జాక్ట్ గా ఆయన అన్నారని నాకు వీళ్ళు చెప్పారు, బట్ ఆయన నాతో అయితే డైరెక్ట్ గా చెప్పలేదు. బట్ సీరియల్ గురించి అయితే డిస్కషన్ వచ్చింది షూటింగ్ లోనే, ఏమైనా చేస్తామా ఇంకా టెలివిజన్ అంటే, లేదు సార్ బయటకు వచ్చేస్తాను, ఐఎమ్ ఓన్లీ డూయింగ్ మూవీస్ నౌ అని చెప్పాను. సార్, ఆ మొగల్ రేకుల సీరియల్ అలా ఆపేశారు, మళ్ళీ ఏమన్నా రీస్టార్ట్ చేసే ఛాన్స్ ఉందా ఈ మధ్య సీరియల్స్ కూడా రీస్టార్ట్ చేస్తారు? అంటే మొగల్ రేకులు ఓన్లీ మంజుల నాయుడు గారు బిందు నాయుడు గారు చేస్తేనే అది బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు వాళ్ళైతే రిటైర్మెంట్ తీసేసుకున్నారు ఇద్దరు, మొన్న రీసెంట్గా అనుకోకుండా ఒక చోటను కలిసాము, కలిసినప్పుడు అడిగాను ఇంకా లేదు సెల్వా అంత ఓపిక లేదు ఇప్పుడు, అండ్ ఆ రోజులు ఉన్న మీడియా వేరు, ఇప్పుడున్న ఛానల్స్ కూడా వేరు, సో ఐ డోంట్ థింక్ వీ కెన్ ఫిట్ ఇన్ టు దిస్ కాంపిటేటివ్ వరల్డ్, ఎందుకంటే మేము లీజర్గా మా థాట్ తోటి వెళ్తాము, ఇంకొకరు ప్రెషర్ మా మీద పడితే మేము చేయము చేయలేము అన్నారు. సార్, మొగల్ రేకుల గురించి చిరంజీవి గారు కాకుండా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా, అంటే సాగర్ గారు జనసేన పార్టీలో చేరారు, అప్పుడు ఆయన మాట్లాడడం చూస్తున్నాం, సో ఎలా ఫీల్ అయ్యారు సార్? ఇట్ ఈస్ నాకు తెలిసిండే టెలివిజన్ ఇండస్ట్రీలో ద లాస్ట్ సూపర్ డూపర్ హిట్ వాజ్ దట్, అంత రేటింగ్ ఉన్న సీరియల్ ఇంకేదీ లేదు, ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇస్ టు వాచ్ దట్ సీరియల్, సో డెఫినెట్ గా ఎక్కడో చోట వీళ్ళందరూ చూసే ఉండాలి, అట్లీస్ట్ వాళ్ళు డైరెక్ట్ గా చూడకపోయినా సరే దే విల్ బి హియరింగ్ అబౌట్ దిస్ సీరియల్ అండ్ టాక్. సో అండ్ పాలిటిక్స్ అంటారా, ఎస్ బాగా నోన్ ఫేస్ కదా సాగర్. సో సో మీరు సార్ మరి జనసేన పార్టీలోకి చేరే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందంటే? లేదండి, ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ పాలిటిక్స్ బికాస్ నాకు అది రాదు తెలీదు, దట్ ఈస్ సబ్జెక్ట్ విచ్ ఐ డోంట్ నో, బికాస్ ఐ ప్రెసెంట్ ఏనా లేకుంటే మళ్ళీ ఫ్యూచర్లో? ఫ్యూచర్లో కూడా అంతే, బికాస్ మై కైండ్ ఆఫ్ నేచర్ డజంట్ ఫిట్ టు దట్ పొలిటికల్ కెరియర్. ఓకే ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఇన్వైట్ చేస్తే సార్? అంత రేంజ్ అవుతలేదు, ఇన్వైట్ చేసినా నేను ఐ డోంట్ థింక్ ఐ విల్ ఫిట్ టు దట్. మనకి మనం ఒక దాంట్లో ఫిట్ అవుతాం తెలిస్తేనే దాంట్లోకి వెళ్ళాలి. అవును, ఎవరో ఫోర్స్ చేశారు కదా వెళ్ళిపోతే ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ గుడ్ జాబ్. రైట్ సార్, అలాగే మీ మొగల్ రేకుల సీరియల్లోనే యాక్టర్గా అందరు కూడా పరిచయం అయ్యారు పవిత్రనాథ్ గారు, మరి రీసెంట్గా ఆయన చనిపోయారు, ఎలా ఉండేవారు మీతో ఆయన గురించి? ఆఫ్ లేట్ యాక్చువల్లీ ఏమైందంటే పవిత్ర తన పర్సనల్ లైఫ్ బయటికి వేరే వేరేగా వచ్చింది. అవును, బట్ యాజ్ అ పర్సన్గా మా అందరికీ తెలుసున్న పవిత్రనాథ్కి, మీరు సోషల్ మీడియాలో చూసిన పవిత్రనాథ్కి ఎంటైర్లీ డిఫరెంట్. సో అది ఏంటి, ఎందుకు వచ్చింది ఏంటి అన్న దట్ ఈస్ దేర్ ఫ్యామిలీ ఇష్యూ విచ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్, బట్ తన వరకు తన నేచర్ ఏంటి తన క్యారెక్టర్ ఏంటి అన్నది మాత్రం నాకు తెలుసుండి, తనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు, ఈజ్ అ జమ్ ఆఫ్ అ పర్సన్, చాలా మంచివాడు, అందరితో సరదాగా ఉంటాడు, ఎంత సీరియస్ మూడ్లో ఉన్నా సరే ఏదో జోక్ లేసి నవ్వించేస్తాడు, అందరితో సరదాగా ఉంటాడు, ఇంక్లూడింగ్ ద లైట్ మెన్ టెక్నీషియన్స్ ఆర్ ద కో ఆర్టిస్ట్ అందరూ వాడితో సరదాగా ఉండేవారు, మంచివాడు, అందరినీ రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడతాడు, అసలు తన గురించి వచ్చిన ఏవైతే బ్యాడ్ అలిగేషన్స్ ఉన్నాయో అసలు దానికి వీడికి సంబంధం ఉండదు. ఓకే, ఈజ్ లైక్ దట్ అవుట్ సైడ్, బట్ ఏంటంటే మన మంచి కంటే చెడు ఎక్కువ తొందరగా వెళ్ళిపోతుంది కదా, సో దట్ హాస్ హ్యాపెన్, అండ్ యాక్చువల్లీ తన కొంచెం మానసికంగా ఎఫెక్ట్ అవ్వడానికి కూడా కారణం అదే. ఈజ్ అ వెరీ జోవల్ పర్సన్, అటువంటి పర్సన్ కొంచెం హర్ట్ అయిపోయాడు అండ్ కొంచెం దూరం అయిపోయాడు ఇండస్ట్రీకి, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ లాస్ట్ టైం ఎప్పుడు మీట్ అయ్యారు సార్? ఐ థింక్ మీట్ అవ్వడం అయితే ఒక 2-2.5 ఇయర్స్ పైన అయింది.
హీ హ్యాడ్ ఎ హార్ట్ సర్జరీ. అప్పుడు కలిసాం. తనకి ఏమైందంటే హార్ట్ ప్రాబ్లం వచ్చి పేస్ మేకర్ పెట్టారు. ఆ టైంలో ఒకసారి కలిసాం, చూడడానికి వెళ్ళాం, ఒకసారి కలిసాం. తర్వాత ఫోన్లో మాట్లాడడం ఆయన అంత ఎక్కువ లేదు. మధ్యలో రీసెంట్గా ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ వెంట యుఎస్ అండ్ ఆల్, అప్పుడు కూడా ఏదో మాట్లాడాం ఏదో టాపిక్ వస్తే. అండ్ ఇది అన్ఫార్చునేట్, ఎందుకంటే హార్ట్లో ప్రాబ్లం ఉందని పేస్ మేకర్ పెట్టారు. ఆ పేస్ మేకరే ప్రాబ్లం అయితే ఇంకా ఐ డోంట్ నో. ఇప్పుడైతే తనకు అదే జరిగిందన్నమాట, పేస్ మేకర్ ప్రాబ్లం వచ్చింది అండ్ హీ కుడెంట్ సర్వైవ్. సార్, ఆయన చనిపోయిన విషయం కూడా అంటే ఎవరికి తెలియలేదు. ఒక ఆయనతో వర్క్ చేసిన యాక్టర్స్ ఇన్స్టాలో పెడితే కానీ తెలియలేదు. అవునండి. సో అది ఎందుకంటారు సార్? నథింగ్, ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను, ఐ థింక్ ఇప్పుడు దాకా చాలా మందికి తెలియదు ఏంటంటే, నాకు నా కెరీర్లో ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. నేను 2 డేస్ కోమాలోకి వెళ్ళాను, కోమా నుంచి బయటకు వచ్చి 1 ఇయర్ నా యాక్టింగ్ కెరీర్లో గ్యాప్ వచ్చింది. ఇవన్నీ న్యూస్ తెలియదు, అది మనం చెప్తేనే తెలుస్తుంది. అవును. సో వాడి పేరెంట్స్ ఏంటంటే, పవిత్ర వాళ్ళ పేరెంట్స్ దే ఆర్ క్వైట్ ఓల్డ్ అండ్ వాళ్ళు అప్పుడే యుఎస్ నుంచి వచ్చారు. తను ఏదో తన పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి తన ఎప్పుడైతే కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందో హాస్పిటల్ తిరగడం అన్నీ తను చేస్తూ ఉంటాడు కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ మా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎవరికి తెలియదు. ఇలా న్యూస్ పెట్టుకుని ఆల్ ఆఫ్ సడన్ అదేంటో అది, ఒకడేమంటాడు నేను 1 వీక్ బ్యాక్ వాడితో మాట్లాడాను, ఒకడు 4 డేస్ బ్యాక్ మాట్లాడాను అంటాడు. అందరికీ షాకింగ్, ఎందుకంటే ఆ పేస్ మేకరే ఆగిపోతుందని ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మామూలుగా ఏంటంటే తనకు హెల్త్ ఇష్యూ ఇప్పటి నుంచి కదలండి, ఎప్పటి నుంచో ఉంది. మాకు పరిచయం అయ్యే టైం కూడా హీ హ్యాడ్ సమ్ హెల్త్ ఇష్యూస్. ఓకే. ఇట్ వాజ్ నాట్ దట్ ఏముంటుందని అగ్రెసివ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హెల్త్ ఆల్సో. సో తనకి ఎప్పటి నుంచో ఉంది హార్ట్ ఇష్యూ, అయితే ఎప్పటి నుంచో ఉంది తనకి. ఓకే. తర్వాత ఇంక 1 ఫైన్ డే దే హ్యాడ్ టు గో ఫర్ ఎ పేస్ మేకర్ అండ్ దాంతోనే హీ వాస్ కంటిన్యూయింగ్. ఐ థింక్ చాలా సంవత్సరాల నుంచి ఉంది తన పేస్ మేకర్. ఓకే. సార్, మీ యాక్సిడెంట్ కూడా షాకింగ్ న్యూస్ సార్. అవును. అది మీ శ్రీ అభిలాషి మూవీ చేసిన తర్వాత ఐ వాస్ ట్రావెలింగ్ టు విజయవాడ. ఓకే. యాక్చువల్లీ విజయవాడ కాదు, చిన్న తిరుపతి వెళ్తున్నాం. వాళ్ళు మొన్న అక్కడ ఒక మ్యారేజ్ ఉంటే ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి నైట్ బయలుదేరాను అనమాట. ఓకే. సో నాకు తెలియకుండా ఎక్కడ కొంచెం లైట్గా నిద్ర వచ్చింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి దెర్ ఇస్ అ ట్యాంకర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, లైట్గా డ్రిజ్లింగ్. అది కట్ అంటే ఇంకా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఎగ్జాక్ట్గా ఏమైందో నాకు నాకైతే మెమరీ అయితే లేదు. ఇప్పటికీ డాక్టర్ని అడిగాను, ఓకే సార్ వై డోంట్ ఐ రిమెంబర్, నేనైతే చూస్తాను కదా, అట్లీస్ట్ బ్రేక్ అయినా కొడతాను కదా, వై డోంట్ ఐ డూ దట్ అంటే, ఈ ఇంపాక్ట్కి షాక్ ఉంటుందంట. ఆ షాక్లో ఏమవుతుందంటే ఆ మెమరీ మనకు కొంచెంసేపు వరకు ఉండదు. అది దట్ నాట్ ఏమో ఎప్పుడు రావచ్చేమో ఫ్యూచర్లో. సో ఎలా అయిందన్నది నాకు తెలియలేదు. మై బ్రదర్లో మా అక్క వాళ్ళు హస్బెండ్ వాస్ సిట్టింగ్ బిసైడ్ మీ, ఆయన చెప్పడం ఏంటంటే, నువ్వు ఒక వెహికల్ని ఓవర్టేక్ చేస్తున్నావు, ఓవర్టేక్ చేస్తే ఎడ్ల బండి దానికి డేంజర్ లైట్స్ లేవు. ఓకే. అది వచ్చింది, దాన్ని కట్ చేసి ఇలా వచ్చేటప్పటికి రోడ్డు మీద పార్క్ అయిన ట్యాంకర్ ఉంది, దానికి లైట్స్ ఆన్ అవ్వలేదు నైట్ టైము. సో అది రన్నింగ్లో ఉందా ఆగి ఉందా ఇద్దరికీ తెలియలేదు. దాని దగ్గరికి ఆల్మోస్ట్ గుద్దే స్టేజ్కి వచ్చిన తర్వాత తెలిసింది అది ఆగిపోయి ఉంది అని. అండ్ దట్ వాజ్ కొంచెం టర్న్ అంట, అది టర్న్లో అనమాట. సో దట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. లక్కీలీ అక్కడ సర్వైవ్ అయిపోయాను. ఐ హ్యాడ్ గో చేతులు 2 ఫ్రాక్చర్స్, ఇక్కడ షోల్డర్ ఫ్రాక్చర్, చిన్ ఫ్రాక్చర్, రిబ్స్ ఫ్రాక్చర్, మేజర్ మేజర్. బట్ ఏంటంటే గాడ్స్ గ్రేస్ ఉన్నాను, మన సెకండ్ ఇన్నింగ్స్ కంటిన్యూ అవుతుంది. రైట్ సార్. సార్, మరి సీరియల్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ఆపేశారు, అంటే అవకాశాలు రావట్లేదా, వచ్చిన మీరు చేయట్లేదా? నేను చేయట్లేదు అండి. బేసికలీ అంటే మూవీస్ నుంచి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవ్వచ్చు, ఏదన్నా టెలివిజన్కి వచ్చాను. వచ్చి ద బెస్ట్ థింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ టెలివిజన్ వాజ్ మొగల్ రేట్లు. సింగ్ ఆఫ్టర్ దట్ ఇంతకంటే మంచిది నాకు, ఇంతకంటే బెటర్ క్యారెక్టర్ అయితే నాకు కనపడలేదు ఎక్కడ. ఓకే. సో అదేదో నేను సినిమాలో చేసుకుని ఇంకా బెటర్ కదా, అండ్ సినిమా వాజ్ ఆల్వేస్ మై టార్గెట్. సో బ్యాక్ టు మూవీస్ వచ్చేసాం. ఇప్పటికీ వస్తుంది. ఈవెన్ 2 డేస్ బ్యాక్ ఐ గాట్ అ కాల్, ఏదో మూవీలో ఒక లీడ్ ఉంది, ఛానల్ ఈజ్ రెడీ టు పే వాట్ ఎవర్ అమౌంట్ యూ ఆస్క్ విల్ కమ్. బట్ ఏంటంటే మూవీస్లో కొంచెం బాగున్నప్పుడు ప్రస్తుతానికి ఇంకా వెళ్ళాల్సిన అంత అవసరం లేదు కదా. ఓకే సార్. వేరే భాషల్లో కూడా మీకు అవకాశాలు వచ్చినా మీరు రిజెక్ట్ చేస్తున్నారని కూడా విన్నాం సార్, మరి నిజమేనా సార్? లేదు, అంత ఎక్కువ లేదు, కొన్ని చేస్తాను. అంటే డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ అండి. నాకు ఏంటంటే ఐ హ్యావ్ సమ్ ఎథిక్స్, కొన్ని రకాల క్యారెక్టర్స్ నేను చేయను. ఓకే. లైక్ వైలెన్స్, టూ మచ్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ అవ్వచ్చు, లేకపోతే రేప్లు అవ్వచ్చు, ఇటువంటి వాటికి నేను కొంచెం అగేన్స్ట్. బికాస్ దట్ దాన్ని కొంతమంది డైరెక్టర్లు చాలా డీసెంట్గా చూపిస్తారు, కొంతమంది చాలా వల్గర్గా చూపిస్తారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా చూపిస్తారో నేను తెలుసుకునే కంటే
కొంచెం కొన్ని రకాల క్యారెక్టర్స్ మనకు చేయబడమే బెటర్ అని చెప్పి వెబ్ సిరీస్ వచ్చినాయి. ఈవెన్ ఫ్రమ్ బాలీవుడ్ ఐ గాట్ విచ్ వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా ఇలా ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్ అని. నాకు ఆ క్యారెక్టరైజేషన్ నచ్చక రిజెక్ట్ చేశాను. ఓకే, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు సీ మై సెల్ఫ్ లైక్ దాట్. వైలెన్స్ నచ్చదు అంటున్నారు కాకపోతే మీరు మోస్ట్లీ అన్ని సినిమాల్లో విలన్ గానే చేశారు. అవును, అంటే వైలెన్స్ వరకు ఓకే. నేను అనేది ఏంటంటే ఒక ఒక అమ్మాయిని రేప్ చేయడం ఇలాంటివి, ఆ వైలెన్స్ అంటే దట్ వే, దట్ కైండ్ ఆఫ్ వైలెన్స్ అది నాకు నచ్చలేదు. సో అవకాశాలు రేప్ సీన్స్ వచ్చాయి సార్? వచ్చాయి, మీరు రిజెక్ట్ చేశారు. వచ్చాయి, రైట్ ఫ్రమ్ బాలీవుడ్ నుంచి వచ్చినాయి, హిందీ వెబ్ సిరీస్ లో వచ్చినాయి, విచ్ అంటే అప్పుడు ఆల్మోస్ట్ లైక్ పాన్ ఇండియా వెబ్ సిరీస్ అవుతున్నాయి కదా, వచ్చినాయి. బట్ నాకు ఇంట్రెస్ట్ లేక నేను చేయని చెప్పేసాను, వేరే ఏ క్యారెక్టర్ ని చేస్తాను ఆ క్యారెక్టర్ చేయని చెప్పాను అన్నమాట. ఓకే, అలాగే సార్ మీరు రీసెంట్గా ఒక చేసిన ఒక సినిమా వల్ల కన్నడ ఇండస్ట్రీ మిమ్మల్ని విమర్శించింది అని కూడా విన్నాం సార్. అంటే మళ్ళీ పెళ్లి సినిమాలో మీ రోల్ వల్ల వాళ్ళు విమర్శించారు అంటున్నారు, ఎందుకంటారు సార్? సి దిస్ మూవీ ఇస్ క్లోజ్ టు సమ్ పర్సనల్ స్టోరీ ఆఫ్ సమ్ ఆర్టిస్ట్ అండి. దాంట్లో కన్నడ హీరో అండర్ డైరెక్టర్ అండర్ రైటర్ ఆయన రోల్ నేను ప్లే చేశాను. ఓకే, సో వాళ్ళకి అది నచ్చక అప్పుడు ఐ గాట్ సమ్ కాల్స్ ఆల్సో, బట్ అది మాకైతే ముందే తెలుసు ఇది జరుగుతుందని. సో అందులో అంటే మనకంట వాళ్ళకి ఆ కన్నడ ఫీలింగ్ ఎక్కువ, మన తెలుగులో లేదు బట్ కన్నడ వాళ్ళకి కన్నడ ఫీలింగ్ చాలా ఎక్కువ. సో ఆ ఫీలింగ్ మీద ఆయన ఫ్యాన్స్ లాంటి వాళ్ళు ఎవరో చేసుకుంటారో, బట్ ఐ ఎవరు చేశారో నాకు తెలియదు, కానీ ఐ గాట్ కాల్స్, థ్రెటనింగ్ కాల్స్ అన్నమాట. లైట్ అండి ఇవన్నీ, ఐ డిడ్ మై జాబ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, ఐ డిడ్ వాట్ ఆల్ మై డైరెక్టర్ సెడ్. సో ఇఫ్ ఇట్ ఈస్ లింక్ టు సమ్ అదర్ క్యారెక్టర్ అండ్ ఆల్ దట్ ఈస్ దేర్ ప్రాబ్లం, నాట్ మై ప్రాబ్లం. ఓకే, అంటే ఈ సినిమా కానివ్వండి లేకుంటే మీ రోల్ కానీ కాంట్రవర్సీకి దారి తీస్తుందని ముందే తెలిసి కూడా ఈ సినిమా చేస్తారంట సార్? అంటే ముందు నాకు అంత తెలియదులేండి. సో ఇది కాంట్రవర్సీకి అంటే ఇది అంత పెద్ద కాంట్రవర్సీ కూడా అవ్వలేదు, నాకు వచ్చింది పర్సనల్ కాల్స్ విచ్ ఐ టుక్ ఇట్ లైట్. ఇంకా సినిమా రిలీజ్ అయ్యింది, దాని తర్వాత ఇంకెవరు ఆపేద లేదు ఏం లేదు. ఓకే, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఆన్ స్క్రీన్ కాబట్టి వాళ్ళు చూసుకున్నారు, సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఆ క్యారెక్టర్ నేను చేస్తానని తెలుసుకుని చేశారు. ఓకే, అండ్ ఐ థింక్ ఈ సినిమా కన్నడలో రిలీజ్ అవ్వలేనట్టుంది. అవ్వలేదు, కన్నడలో రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా పెద్ద ఇష్యూ అయ్యేది, అవ్వలేనట్టుంది అది. తెలుగు వరకునే ఆడింది అది. అంటే ఇప్పుడు కన్నడ కాకుండా సార్ ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలు చూస్తున్నాం, సో అటువంటి పాన్ ఇండియా సినిమాల్లో మీకేమన్నా అవకాశాలు వచ్చాయి సార్? చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా ఫ్యూచర్ లో? చేసే ఛాన్స్ అంటే హూ నోస్, డెఫినెట్ గా ఉంది. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే మనం లోకల్ ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయాలి, నేను కూడా ఫైట్ చేశాను, టెలివిజన్ లో డబ్బింగ్ సీరియల్స్ ఆపాలని ఫైట్ చేసాము, వేరే స్టేట్ నుంచి ఆర్టిస్ట్ ని తెచ్చుకోకూడదు, ఇక్కడ వాళ్ళకి వర్క్ చూపించండి ఫైట్ చేసాము. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆఫ్టర్ ద కోవిడ్ ఆర్ వాట్ ఎవర్ మొత్తం ఇండియాలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ లోని ఒకరికొకరు రిలేషన్ బాగా ఎక్కువైంది, అండ్ ప్రతి ఒక్కరు పాన్ ఇండియాకి ప్లాన్ చేస్తున్నారు, ఒక ప్రాజెక్ట్ చేస్తే మొత్తం ఇండియా అంతా చూసేటట్టు. సో దాంట్లో మేబీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరికి అంటే ఎవ్రీ మూవీ, ఎవ్రీ బిగ్ మూవీ ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక ఆర్టిస్ట్ని తీసుకుంటున్నారు, సో అక్కడ మార్కెట్ని కవర్ చేయడానికి. అవును, సో రావచ్చు వస్తే డెఫినెట్గా చేస్తాం, వేరే వాళ్ళు వచ్చేసినా యాక్సెప్ట్ చేస్తాం, అంతే. ఇంకా థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, ఇదే నేను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే నేను వేరేగా చెప్పేవాడిని, ఎందుకు మన తెలుగు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అవకాశం అని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఏంటంటే తెలుగు వాడు వెళ్ళి హిందీలో పాన్ ఇండియాలో రిలీజ్ చేశారు, మన బాహుబలి అవ్వచ్చు, సలార్ అవ్వచ్చు, ఇవన్నీ వస్తున్నాయి. అవును, సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ వెన్ యూ టేకింగ్ సంథింగ్ యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ ఆల్సో. సో సార్ తెలుగు అమ్మాయిలకు కూడా అవకాశాలు రావట్లేదు అంటున్నారు సార్, మీరేం చెప్తారు మరి దీని గురించి? సి అది తెలుగు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు హీరోయిన్స్ చెప్పండి నాకు. సి ఎండ్ ఆఫ్ ది డే హీరోయిన్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్లో తెలుగు అమ్మాయిలు అంటే డెఫినెట్గా ఆఫర్ ఇస్తారు, అదేం లేదు. ఎక్కువ మంది చూస్ చేసుకోవట్లేదు తెలుగు నుంచి, ఆ కెరీర్ని ఎవడో చూస్ చేసుకోవట్లేదు అండి. ఓకే, అంటే వాళ్ళు రావట్లేదు ఇక్కడ కూడా అవకాశాలు అంటే ఆప్షన్స్ ఉంటాయి డెఫినెట్గా. ఇప్పుడు శ్రీలీల ఇస్ వెరీ బిజీ, షీజ్ అ తెలుగు గర్ల్, మరి తెలుగు అమ్మాయికి అవకాశం ఇవ్వట్లేదు అంటే వాట్ ఇస్ ద రీజన్? ఇస్తున్నారు కదా ఆల్మోస్ట్ అన్ని టాప్ మోస్ట్ మూవీస్ అన్నట్లు తనే హీరోయిన్. అవును, రీసెంట్గా వైష్ణవి చైతన్య కూడా. సో ఏంటంటే మనకి ఆ జీల్ నుండి మనం ఆ కెరీర్లోకి వద్దాం అనుకుని వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా ఆఫర్స్ ఉన్నాయి, బట్ వచ్చేవాళ్ళు తక్కువ ఉన్నప్పుడు మనకు ఆప్షన్ లేదు, ఇంకా వేరే స్టేట్ నుంచి చేసుకోవాలి. అవును సార్, ఇక పాన్ ఇండియన్ సినిమాలు మన తెలుగు చూసుకుంటే సార్ రీసెంట్గా చాలా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. అవును, సో ఇది బాలీవుడ్ పైన చాలా ప్రభావం చూపించింది, వాళ్ళు మనల్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్న వార్తలు కూడా రావడం చూస్తున్నాం. మీరేం చెప్తారు సార్, బాలీవుడ్ నిజంగా టాలీవుడ్ని తొక్కించడానికి ప్రయత్నం చేసిందా? అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు
హిందీ ఈజ్ వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజ్. అవును. సో బాలీవుడ్ అంతా హిందీ ఇండస్ట్రీ అనుకుందాం. అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ స్పేస్లో ఇంకొకరు ఎంటర్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఆ రైవలరీ ఉంటుంది. ఇప్పుడు మన తెలుగులోకి డైరెక్ట్గా వేరే లాంగ్వేజ్ సినిమాలు సూపర్ సూపర్ హిట్ అయిపోయి మన తెలుగు సినిమాలు ఆడకపోతే మనకే ఉంటుంది కదా ఫీల్. అవును, అలా ఉంటుంది. బట్ ఏమైందంటే వెన్ ఇట్ బికేమ్ అ పాన్ ఇండియన్ మూవీ, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఎవరు బాగా చేస్తారో అదే చూస్తారు. ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇఫ్ దే ఆర్ హ్యాపీ, నథింగ్ లైక్ ఇట్. అది తెలుగు అవ్వచ్చు, లేకపోతే కన్నడ అవ్వచ్చు, మలయాళం అవ్వచ్చు. నవడేస్ మలయాళం మూవీస్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్, ది కమింగ్ అప్ విత్ వెరీ గుడ్ స్క్రిప్ట్స్. సో చెప్పలేము, రేపు పొద్దున్న మలయాళం మొత్తం డామినేట్ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ బాలీవుడ్డే మొత్తం ఇండియా మొత్తం డామినేట్ చేయొచ్చు. సార్, అలాగే మన ఇప్పుడు తొక్కేస్తున్నారు బాలీవుడ్ వాళ్ళు అంటున్నారు. రీసెంట్గా మనం చూస్తే రామ్ చరణ్ గారిని అటు షారుక్ ఖాన్ గారు ఏ సాంబార్ ఇడ్లీ కహా హేతు అని ఒక వీడియో అంటారు, ఆ వీడియో క్లిప్ చాలా వైరల్ అయింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే తీవ్రంగా విమర్శించారు కూడా. మరి ఏం చెప్తారు సార్? నేను వేరే యాంగిల్లో చూశానండి. ఓకే, అక్కడ ముగ్గురు ఖాన్లు ఉన్నారు. అవును, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అండ్ అమీర్ ఖాన్. ఆ ముగ్గురు ఖాన్లు చేయొచ్చు కదా డ్యాన్స్, రామ్ చరణ్ ఎందుకు కావాలి? బికాస్ ఆ సాంగ్ రామ్ చరణ్ది, దాని ఇంపార్టెన్స్ ఉంది. అండ్ షారుఖ్ ఖాన్ అంటారా, వాట్ ఎవర్ హీ టాక్స్ హీ టాక్స్ హీ ట్రై టు మేక్ ఇట్ ఫనీ, హ్యూమరస్ అండ్ దెన్ టాక్. సో నో మ్యాటర్ ఇఫ్ ఇట్ ఎనీ ఖాన్, దే స్టిల్ వాంట్ రామ్ చరణ్ టు డూ దట్, బికాస్ అక్కడ డిమాండ్ రామ్ చరణ్గా ఉంది, వాళ్ళ ముగ్గురికి లేదు ఆ సాంగ్కి. ఆబ్వియస్లీ హూ ఇస్ డిమాండింగ్ దేర్? వాళ్ళు ఎంత తొక్కుదామని చూస్తా అంటే, కాకి పిల్ల కాకి ముద్దండి, దాంట్లో కోయిల్ వచ్చినా సరే దాన్ని బయట తోసేస్తుంది. బట్ కోయిల్ ఇంపార్టెన్స్ కోయిల్దే. ఓకే, అంతే. సో ఎవడో ఒక మాట అంటే, ఇప్పుడు యు గో టు రీసెంట్ కపిల్ షో ఉంది, కపిల్ శర్మ షో, అందరినీ ఏదో ఒకటి అడు హేళన్ చేస్తూనే ఉంటాడు. అంత మాత్రం ఎవడైతే తగ్గిపోదు కదా. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం మన లాంగ్వేజ్ బ్యారియర్ ఉండొచ్చు, బికాస్ మనం అంత ఫ్లూయెంట్గా హిందీలో ఉండలేకపోవచ్చు. కొంతమంది బాగా ఫ్లూయెంట్ వాళ్ళు ఇమీడియట్గా ఇచ్చేస్తారు కౌంటర్, లైక్ జూనియర్ అంటే అలాంటి వాళ్ళు అయితే వెంటనే ఇచ్చేస్తారు. రామ్ చరణ్ కూడా ఇచ్చేసాడు. సో కొంతమంది ఇవ్వలేరు, లైక్ విజయ్ సేతుపతి అవ్వచ్చు, కొంతమంది మన చాలా మంది అందరూ ఎవరు వెళ్ళినా సరే సౌత్ నుంచి వాళ్ళు ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ దట్ షో వాట్ దే డూ, దే కాంట్ టేక్ యువర్ టాలెంట్ అవుట్. అంతే. కానీ సార్, ఇటువంటి జరిగినప్పుడు అంటే అక్కడ ఏం జరిగింది అన్నది ఆలోచించకుండా ఫ్యాన్ వార్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. రీసెంట్గా చూసాం అది, రామ్ చరణ్, షారుఖ్ ఖాన్ గారి ఫ్యాన్స్, మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ మొన్న కొట్టుకున్నారు, అంతకుముందు మహేష్ బాబు గారి ఫ్యాన్స్, విజయ్ దళపతి గారి ఫ్యాన్స్. అంటే ఈ విధంగా ఫ్యాన్ వార్ స్టార్ట్ అవుతుంటుంది సోషల్ మీడియాలో కానివ్వండి, రియల్గా కూడా కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఏమో నాకు ఇది అంత ఫన్నీ అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే లెట్ ఇట్ బి ప్రభాస్ ఆర్ బనీ ఆర్ రామ్ చరణ్ ఆర్ షారుఖ్ ఖాన్ ఆర్ ఇంకెవరైనా ఎనీ ఆర్టిస్ట్ ఎవరైనా మధ్య చేయడం, వాళ్ళు అందరూ బాగానే ఉంటారు, వాళ్ళ ఫ్యాన్సే కొట్టుకుంటారు. వీళ్ళెవరు ఎప్పుడు వీళ్ళు ఎప్పుడు కొట్టుకోరు కదా. సో దట్ సింపుల్ యాజ్ దట్. అంటే బేసికలీ మన ఇండియన్ కల్చర్ ఇట్ సెల్ఫ్, వీ హ్యావ్ సో మెనీ డిఫరెంట్ లాంగ్వేజెస్, సో మెనీ డిఫరెంట్ రీజన్స్, సో మెనీ డిఫరెంట్ కల్చర్స్. మనలో మనమే అడ్జస్ట్ అవ్వలేక పోతున్నాం, ఇంక ఫ్యాన్స్ ఏ ఉంది. బట్ స్టిల్ ఇట్ ఇస్ వన్ యునైటెడ్ ఇండియా. సో ఏముంది ఇలాంటి డిఫరెన్స్ రోజు వస్తూ ఉంటే పోతూ ఉంటే, ఏదన్నా నువ్వు మనసులో తీసుకుంటే యూ కాన్ గో ఫర్దర్, దట్ ఈస్ మై పాలసీ. ఓకే, బట్ ఇఫ్ యూ గో టుగెదర్ యూ విల్ గో ఫార్, ఇఫ్ యూ గో ఇండివిజువల్ యూ కాన్ గో దట్ ఫార్, దట్స్ వాట్ ఐ బిలీవ్. రైట్ సార్. ఎవడో ఎక్కడో కామెంట్ చేశారు మన వాళ్ళని తక్కువ చేశారంటే మన సినిమా చూపిస్తుంది, మన ఆన్సర్ వాళ్ళకి మాట మాటగా చెప్పక్కర్లేదు, మన ప్రోడక్ట్తో చూపిస్తున్నాం వాళ్ళకి అర్థమవుతుంది. అవును, వాళ్ళ బాక్సాఫీస్ని ఏ రేంజ్లో కొడుతున్నాం అన్నది వాళ్ళకి కనిపిస్తుంది. సో ఉంటుంది వాళ్ళకి కుళ్ళు ఉంటుంది, బట్ ఏం చేయగలరు, టాలెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అక్కడ ఎవరు టాలెంట్ ఎక్కువ ఉంటే వాళ్ళదే ఉంటుంది. అవును. ఓకే సార్, కొంచెం సినిమాలు పక్కన పెడితే ఇక మీ పర్సనల్ లైఫ్ గురించి వస్తే, యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా సార్? యా, హాబీస్ అంటే మామూలుగా డ్రైవ్స్, బైకింగ్, అదంతా ఉంది. చిన్నప్పటి నుంచి కొంచెం నేను ప్యాషనేటెడ్ టువర్డ్స్ టెక్నాలజీ. టెక్నాలజీ ఇన్ సెన్స్ మరీ లేటెస్ట్ ఎక్విప్మెంట్లో కాదు, మోర్ ఇన్ టు మెకట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అని. నేను చదివింది కూడా సబ్జెక్ట్ మెకట్రానిక్స్. ఓకే. సో ఇట్ డీల్స్ విత్ రోబోటిక్స్ ఉండాలి. సో ఆ ఫీల్డ్ కొంచెం ఆటోమొబైల్ సైడ్ ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఐ స్టిల్ రిపేర్ మై బైక్స్, సో ఐ హ్యావ్ అ సెట్ ఆఫ్ బైక్స్. అప్పుడప్పుడు రైడ్స్కి వెళ్తూ ఉంటాం, అండ్ లెట్ బి జీప్స్ అవ్వచ్చు, మేము సొంతంగా చేసుకుంటూ ఉంటాం పనులు చాలా మటుకి. ఓకే. సో ఇది ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద గ్యారాజ్ విత్ సమ్ ఫ్రెండ్స్. నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళతో. ఓకే సార్, మీ ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు మీరు బాగా కాక్టైల్ బాగా కలుపుతారంట సార్. సి, అది అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్.
నాకు నాకు ఇష్టం కాబట్టి నేను నేర్చుకున్నాను. సో ఐ మిక్స్ దట్. ఫుడ్డీ అంటే కూడా సార్? నేను ఫుడ్డీ. ఎస్, ఐఎమ్ ఫుడ్డీ. అది ఫేవరెట్ ఫుడ్ సార్? ఈ ఒక్కటి కాదు కదా, ఐఎమ్ ఫుడ్డీ అంటే చాలా ఉన్నాయి ఫేవరెట్స్. సో ఏదన్నా అంటే ఐ ఈట్ ఎనీథింగ్ అండర్ ద సన్ విచ్ ఇస్ కుక్డ్. సో బేసిక్లీ ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. 1995 మార్చ్ ఆర్ ఏప్రిల్ ఐ వెంట్ టు సింగపూర్. ఓకే. ఎయిర్పోర్ట్ నుంచి అలా ల్యాండ్ అయ్యి ఒక ఫ్లాట్కి వెళ్ళాము. ఫ్లాట్లో ఒక రూమ్ తీసుకున్నారు ఆల్రెడీ మాకు తెలిసిన ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అందరూ ఫుడ్ 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 అని అందరం బయటకు వచ్చాము. అక్కడ హాకర్ సెంటర్స్ అంటారు, అంటే ఫుడ్ ఇస్ అంటే మనకి ఇలాగ ఇండివిజువల్ హోటల్స్ లా కాకుండా ఎవ్రీ ఫ్యూ అపార్ట్మెంట్స్కి ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది అన్నాడు. అలా ఫుడ్ కోర్ట్ లాంటి దగ్గరికి వెళ్ళాము. ఒక్కొక్కడ చూసి చేస్తున్నాడు, ఎక్కడ చూసినా అంతా వాళ్ళకి ఆ స్మెల్ అది పట్టలేదు. ఫస్ట్ డే నేను వెళ్ళి వెళ్ళగానే ఐ ట్రైడ్ ఆక్టోపస్. ఓకే. దట్స్ యాక్చువల్లీ నూడిల్స్ ఉంటుంది మీ గోరింగ్ అని. ఐ ట్రైడ్ దట్. కొంచెం కొత్తగా ఉంది బట్ ఐ ట్రైడ్. నాకేంటంటే ఐ ట్రై. ఇప్పుడు ఏదైనా కంట్రీ వెళ్తున్నామంటే అక్కడ లోకల్ ఫుడ్ నేను ట్రై చేస్తూ ఉంటాను. ఓకే. సో ఐ డోంట్ మైండ్. ఐ ఏట్ ఆల్మోస్ట్ అన్ని రకాలు తినేసాను. ఇంకా కొన్ని పురుగులు పుట్టలు అలాంటివి తినలేదు బట్ మ్యాక్సిమం తిన్నా. ఓకే. సార్ డ్రింకింగ్ విషయానికి వస్తే మీరు కాఫీ బాయ్ సార్ విస్కీ బాయ్? కాఫీ అండ్ విస్కీ మిక్స్డ్ డైలీ స్పాట్. అంటే నాకు కాఫీ ఇష్టం, విస్కీ ఇష్టం. విస్కీ ఇస్ మై ఫేవరెట్. ఓకే. సో ఐ గో విస్కీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విస్కీ ఆన్ ద రాక్స్, నాట్ విత్ సోడా ఆర్ వాటర్. ఓన్లీ స్పెసిఫిక్ విస్కీస్. అన్ని విస్కీస్ కాదు, కొన్ని బర్బన్ విస్కీస్ అవ్వచ్చు, అవే తాగుతాను, అన్ని తాగను. సార్ మీకు ఏమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయా సార్? ఉండే ఉంటాయి, మేబీ ఒకటి షేర్ చేసుకోండి. షేరా? ఏమొస్తుంది నాకు చెప్పు. నాకేమొస్తుంది, నీకేమొస్తుంది? నా మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లవ్. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లవ్ స్టోరీ. సో ఇట్స్ ఎ లాంగ్ స్ట్రగుల్ ఫర్ సో మెనీ ఇయర్స్. నా దృష్టిలో ఏంటంటే పేరెంట్స్ని కన్విన్స్ చేసి ఇద్దరు పేరెంట్స్ ఒప్పుకుంటేనే మ్యారేజ్ చేసుకోవాలి. ఓకే. సో దానికి కొంచెం టైం పట్టింది. అలాగే చేసుకున్నాం హ్యాపీగా. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరూ సరదా సరదాగా మ్యారేజ్ చేశారు. అదే కావాలనుకున్నాం, అదే జరిగింది. ఓకే. సో దిస్ ఇస్ ద ఓన్లీ లవ్ స్టోరీ ఐ హ్యావ్, బిగ్ లవ్ స్టోరీ. మిగతా అన్ని క్రష్ స్టోరీస్ చాలా ఉంటాయి. ఈ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? లాంగ్ టైమ్ బ్యాక్, ఐ థింక్ ఆల్మోస్ట్ నా కెరీర్ స్టార్ట్ అవ్వక ముందే. ఓకే. ఇనిషియల్ డేస్ ఆఫ్ మై కెరీర్ ఉంది. సార్ లవ్ స్టోరీ మన సక్సెస్ అయింది మళ్ళీ బీఎడ్ పెంచుతారు సార్? ఇది దీనికంటారా? ఈ ఇప్పుడు రోజులు మారియండి, ఇప్పుడు గెడ్డ ఉంటేనే నచ్చుతుంది అందరికీ. సో సి మోర్ దెన్ దట్, యాక్చువల్లీ ఏమైందంటే నా కెరీర్లో హీరోగా చేసే ఆ ఏజ్ వెళ్ళిపోయింది. ఓకే. నెక్స్ట్ నా మై టార్గెట్ ఇస్ టు బి ఎ మెయిన్ విలన్. సో ఆ విలన్కి ఈ హీరోకి మధ్యన ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది. ఆ ఏజ్ గ్రూప్ బావలో ఆ డాక్టర్లు పోలీసులు ఇలాంటి క్యారెక్టర్లు తప్ప ఎక్కువ అన్నిటికి సూట్ అవ్వదు అన్నమాట. సో నాకేనంటే ఐ వాంట్ టు టేక్ అ లీప్. సో నేను మొగల్ రేకుల్లో చేస్తున్నప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్. అప్పుడు నాకు పెళ్ళి అవ్వలేదు, ఆల్రెడీ తాత క్యారెక్టర్ చేస్తాను. ఓకే. సో మూవీస్లో ఆ గ్యాప్ను బ్రిడ్జ్ చేయాలంటే ఫేస్లో ఒక మెచ్యూరిటీ కనిపించాలి. ఓకే. ఆ మెచ్యూరిటీ కోసం అని చెప్పి ఒకసారి గెడ్డం పెంచి ట్రై చేద్దామని ట్రై చేశాం. అది డైరెక్టర్స్ నచ్చింది. ఓకే. సో ఇప్పటికీ ఎవరన్నా ఫోన్ చేస్తే గెడ్డం ఉంచారు కదా, గెడ్ ఫస్ట్ కాల్ ఏంటంటే భయ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, నెక్స్ట్ మంత్ మన డేట్స్ ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు గెడ్డ ఉంచారు కదా, తీయలేదు కదా అంటారు. సో అంటే ఇప్పటికీ వాళ్ళు అదే, ద డైరెక్టర్స్ వాంట్ మీ టు లుక్ లైక్ దాట్, కొంచెం ఆ రగ్గడ్నెస్ ఉండాలని. సో సరే ఉంచుదాం, అన్నాళ్ళు వాళ్ళు అడుగుతారు అన్నాళ్ళు ఉంచుదాం, వాళ్ళు వద్దనుకున్నారో తీసేద్దాం అని చెప్పి అలా ఉంచేసా. కానీ అంత కన్సిస్టెంట్గా అలా ఉంచుతారు? లాస్ట్ టైం చూసినప్పుడు అలానే ఉంది. లాస్ట్ టైం ఇంకా ఎక్కువ ఉంది. అవును. అప్పుడు చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇది కొంచెం మోడర్న్, ఒక రిచ్ ఫాదర్ రోల్ ఒకటి ఉంది మూవీది. సో దాని గురించి అంటే లైక్ ఎన్ఆర్ఐ. సో దాని గురించి అని చెప్పి కొంచెం ట్రై చేసాము, అది ఇంకా అలా ఉందన్నమాట. ఓకే. సార్ మీ కెరీర్ ఏమో హీరోగా స్టార్ట్ చేశారు, ఆ తర్వాత హీరోగా చేయకుండా టోటల్గా విలన్ సినిమా, విలన్ క్యారెక్టర్స్ కానీ వేరే క్యారెక్టర్స్ కానీ చేయడం చూస్తున్నాం. అంటే ఎందుకు హీరోగా అవకాశాలు రాలేదా, లేకుంటే మీరు చేయాలనుకోలేదా సార్? లేదు, హీరోగా అవకాశాలు అయితే వచ్చినాయి. బట్ మీరు నోటీస్ చేశారు లేదో, హీరోగా లాంచ్ అయ్యింది కూడా ఒక సాడిస్టిక్ హీరోగా లాంచ్ అయ్యాను. అవును. సో దట్ గేవ్ మీ అన్ ఇన్స్పిరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్ ఎస్ ఇలాంటి నెగిటివ్ రోల్స్కి నేను పనికొస్తాను అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. అండ్ ఫస్ట్ టైం నన్ను చూసిన తర్వాత చాలామంది డైరెక్టర్స్ అలాగా చూడడానికి ఇష్టపడడం కూడా జరిగింది. దాని తర్వాత నాకు హీరో కింద కూడా ఆఫర్స్ వచ్చినాయి, బట్ ఐ డింట్ సెలెక్ట్ దెమ్. ఓకే. ఎందుకంటే ఒక హీరోగా చేస్తే ఎన్ని సినిమాలు చేస్తాం, వెరీ ఫ్యూ మూవీస్ ఇన్ అన్ ఇయర్. అండ్ ఈ
వెనకాల అంత బ్యాకింగ్ లేకుండా ఒక హీరో సస్టైన్ లాంగ్ టర్మ్ సస్టైన్ అయిన వ్యక్తులు చాలా తక్కువ మంది. మనకి ఓన్లీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ వి నో ఇస్ చిరంజీవి గారు, రవితేజ గారు, నాని గారు. సో ఇలా వెరీ ఫ్యూ హీరోస్ ఇప్పుడు విజయ్ దేవరకొండ. బట్ వీళ్ళందరికీ ఏంటంటే ఎక్కడో చోటన అనుకోకుండా ఒక ఫిల్మ్ ఇదంతా కలిసి వాళ్ళ లక్ అంతా ఫేవర్ అయింది. బట్ అలాగా హీరోగా లాంచ్ అయ్యి చాలా హిట్ మూవీస్ ఇచ్చి అసలు ఇప్పుడు మనకి ఎక్కడ కనపడని హీరోలు కూడా చాలా మంది ఉన్నారు. నాకేంటంటే ఐ లైక్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండాలి, ఉండాలంటే ఇది నా కెరీర్ కింద తీసుకోవాలంటే దేన్ని చూస్ చేస్తే నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్లస్ అన్నిటికంటే ఏంటంటే నాకు పర్సనల్గా చాలా మంది ఫేవరెట్ హీరోస్ ఉన్నారు. ఈ హీరోస్ అందరితోటి వర్క్ చేయడానికి నాకు అవకాశం రావాలంటే నేను ఏం చేయాలి? ఇనిషియల్ అయితే డైరెక్షన్ విచ్ ఐ కుడెంట్ గో. నెక్స్ట్ థింగ్ ఈజ్ బీయింగ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే నువ్వు సంవత్సరానికి ఎన్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేయొచ్చు, నీ డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడం బట్టే ఉంటుంది. అండ్ ప్రతి హీరోతోని వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నా దృష్టిలో ఏంటంటే హీరో కంటే విలన్ క్యారెక్టర్ అంటే నాకు విలన్ క్యారెక్టరేషన్ ఈజ్ మోర్ ఛాలెంజింగ్, బికాస్ దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్. అంటే హీరో అని కాదు, నేను కూడా హీరో కాదు, నేను డ్యాన్స్లు చేయను ఎక్కడ. బట్ ఏంటంటే దిస్ ఈస్ సంథింగ్ కొంచెం డిఫరెంట్, ఎవ్రీడే యుల్ బి డూయింగ్ ఎ న్యూ క్యారెక్టర్. అవును. సో అది నాకు ఎక్సైటింగ్ అనిపించింది. సరే, ఇంతకుముందు అన్నారు చాలా మంది హీరోలు ఫేడ్ అవుట్ అయిపోతున్నారు అని చెప్పి. అవును. సో అందులో మీరు ఒకరితో వర్క్ చేస్తారు, రాజ్ తరుణ్ గారు. అంటే స్టార్టింగ్ 3 సినిమాస్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి, ఒక రేంజ్ కి వెళ్ళిపోతా అనుకున్నారు, కంప్లీట్ ఆ డౌన్ ఫాల్ చూస్తున్నాం రాజ్ తరుణ్ గారు, పెద్ద సినిమాలు చేయకపోవడం చూస్తున్నాం. అంటే ఎందుకు రీజన్ ఏమో అయ్యి ఉంటుంది సార్? మేబీ అతనికి మంచి స్క్రిప్ట్స్ రాలేదేమో అండి. ఇప్పుడు ఎల జంపలు కూడా ఎందుకంత హిట్ అయిందంటే దట్ స్క్రిప్ట్ ఇస్ గుడ్, ఆ కాంబినేషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా వర్క్అవుట్ అయినాయి. అవును. సో ఇందాక ఎప్పుడు మనం షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడుతున్నాం, ఆయన ఎప్పుడు ఏమంటారు, ద రైట్ పర్సన్ అట్ ద రైట్ టైమ్ విత్ ద రైట్ అట్ ద రైట్ ప్లేస్. అవును. సో అవన్నీ ఈక్వేషన్స్ జరిగితేనే మీకు సక్సెస్ వస్తుంది. సో అది తనకి వర్కౌట్ అవ్వట్లేదేమో, బట్ అదర్వైజ్ ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఓకే. మనం రీసెంట్గా నాసామి రంగంలో కూడా చేసాం కలిసి, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. మేబీ అవన్నీ అంటే స్క్రిప్ట్లు అవన్నీ కుదరాలి, అంతా మన చేతిలో లేదు కదా. నాట్ ఎవ్రీ టైమ్ యూ విల్ రైట్ దిస్ ఓన్ స్క్రిప్ట్ కదా. ఒక డైరెక్టర్ రాస్తారు, ఆయన ఒకలాగా అనుకుంటారు, అది ఒకసారి వర్కౌట్ అవుతుంది, ఒకసారి వర్కౌట్ అవ్వదు. అవును. సో ఇయాల జంపల్ ఆయన ఫస్ట్ మూవీ, అప్పుడే మీరు ఆయనతో వర్క్ చేశారు కదా, ఎలా ఉండేది అతను, ఎలా ఉండేది సెట్ లో? హీస్ అ జాయిల్ పర్సన్. ఎప్పుడు లైట్ ఏదన్నా పిచ్చ లైట్ తీసుకుంటాడు లైఫ్ లో ఏదన్నా సరేని, లెట్ ఇట్ బి యాక్టింగ్ అవ్వచ్చు, తన కెరీర్ అవ్వచ్చు, ఎవరితో మాట్లాడడం అవ్వచ్చు, ఏది మనసులో పెట్టుకోడు. ఓకే. ఏదన్నా ఓపెన్ గా మాట్లాడేస్తాడు అనమాట. ఓకే. సో మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా రాజస్థాన్ గారు? అది మనం ఎలా చెప్పగలం, ఆల్ డిపెండ్స్ ఆన్ ద మూవీస్ అండ్ ద స్క్రిప్ట్. ఓకే సార్. ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే. సరిగా, మీరు ఒక ఫ్రెండ్ అడగమన్నారు మిమ్మల్ని, మీరు కాఫీ బాయా విస్కీ బాయా అని. సీ బేసిక్లీ ఐ లవ్ బోత్. వీటి కన్నా రెండు మిక్స్ చేసి తాగడం ఇంకా ఇష్టం. ఓకే. సో అది కూడా చెప్పారు సార్, మీరు బాగా కాక్టైల్ కలుపుతారని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ అండి. యాక్చువల్లీ అది కూడా కాఫీ విత్ విస్కీ విత్ ద ఫ్లేవర్ ఆఫ్ వెనిలా బికమ్స్ బెలీస్. బెలీస్ ఇస్ నథింగ్ బట్ ఐరిష్ క్రీమ్. ఓకే. సో ఐరిష్ క్రీమ్ ఇస్ అన్ అపిటైజర్, అది బాగుంటుంది ఆఫ్టర్ డ్రింక్ తాగడానికి చిన్న చిన్న షార్ట్స్ కింద. సో అలాగే ఏంటంటే నాకు ఇటువంటిది ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. ఓకే. అండ్ జనరలీ ఏంటంటే వెన్ ఐ గో ఫర్ అ విస్కీ పీపుల్ డ్రింక్ ఫర్ నషా, మత్తు కోసం తాగుతారు. నేను అసలు మత్తు కోసం తాగనే తాగను. ఐ ఓన్లీ డ్రింక్ ఆన్ ద రాక్స్. ఐ ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ ద డ్రింక్ మోర్ దెన్ ద కిక్. సో అందుకనే చాలా తక్కువ తాగుతాను, ఆ ఫ్లేవర్ కోసం తాగుతాను అంతే. ఓకే. సార్, మీరు చేసిన తర్వాత వేరే వాళ్ళు తాగుతారు కదా, మీ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంటా, అంటే వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ బెస్టా సార్, వరస్టా సార్? ఎప్పుడు బెస్టే వచ్చింది, ఇప్పుడు దాకా వరస్ట్ రాలేదు. ఓకే. నాకు కూడా ఒకసారి. ఓకే. ఎనీ టైమ్ ఇది అయిన తర్వాత పెట్టుకుందంటే పర్లేదు. సరే, ఇక సినిమాలు అయితే ఇప్పుడు కొద్దిగా డల్గా కనిపిస్తున్నారు, సినిమాలు ఆపేశారు, అంటే సీరియల్స్ ఆపేశారు కంప్లీట్గా, సినిమాలు చాలా తక్కువగా చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు చూడొచ్చు కంప్లీట్ సినిమాలతో బిజీగా? అంటే యాక్చువల్లీ ఆపడం అయితే లేదు, చేస్తున్నాము. బట్ ఏంటంటే కొన్ని స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ రైటింగ్. ఓకే. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ దే ఆర్ డూయింగ్ మూవీస్ అన్నమాట. సో వాళ్ళ ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పి మేము రైటింగ్ సైడ్ కూడా కూర్చొని కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఓకే. బట్ అలాగని మూవీస్ ఏమి దూరం లేదు, మ్యాక్సిమం వచ్చినన్ని చేస్తున్నాము. అంటే కొంచెం చూసి కొంచెం అట్లీస్ట్ మంచి క్యారెక్టర్ నా కెరీర్ కూడా బెనిఫిట్ ఉండే చేద్దాము అని. ఓకే. జస్ట్ నాట్ బీ అ పార్ట్ ఆఫ్ అ మూవీ, కొంచెం నాకు కూడా ఉపయోగపడాలి కదా. ఓకే.
సార్, అంటే చాలా మంచి రోల్స్ మీకు అవకాశాలు వచ్చి మీరు కాదన్నాక వేరే వాళ్ళకి వెళ్ళిపోయాయని కూడా విన్నాం సార్, అలాంటివి ఏమైనా ఉన్నాయా? కాదనపడం ఏం జరగలేదు ఎప్పుడు, బట్ ఓన్లీ థింగ్ డేట్లు అడ్జస్ట్ చేయలేక. ఓకే, డేట్లు అడ్జస్ట్ చేయలేక చాలా మంచి మంచి సినిమాలే వదిలేవలసి వచ్చినాయి. ఒకసారి సాహోలో కూడా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ వదిలేసుకోవాల్సి వచ్చింది. ఓకే, అంటే అప్పుడు ఇంకా మన చేతిలో లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకరికి డేట్లు ఇచ్చేసి ఉన్నాము, వాళ్ళకి అక్కడ హ్యూజ్ కాంబినేషన్స్ ఉంటాయి. సో అదే డేట్ ఇంకొకరు కావాలంటే ఇవ్వలేము. మొన్న రీసెంట్గా ఏంటిది మన మహేష్ బాబు మూవీ కూడా ఫెస్టివల్ రిలీజ్ అయింది, దాంట్లో కూడా ఐ మిస్డ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఓకే, బికాస్ ఐ కుంట్ అడ్జస్ట్ మై డేట్స్. ఓకే, అలాంటి ఆఫర్ రావాలి రావాలని వెయిట్ చేస్తూ ఉంటాం, మేబీ వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది అంతే. దట్స్ ఆల్ ఫేట్, యూ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, సో ఇప్పుడు కంప్లీట్ రైటింగ్స్ మీద ఫోకస్ చేశారు కదా? రెండు ఉన్నాయి, యాక్టింగ్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. అంటే కొంచెం ఒక స్టెప్ ఫర్దర్ వెళ్దాం, కొంచెం లీడ్స్, మెయిన్ లీడ్స్లోకి వెళ్దామని ఆ ట్రయల్స్లో ఎక్కువ ఉన్నాం అనమాట. ఓకే, సో రైటింగ్స్ అంటే ఏ సినిమాకి చేస్తున్నారు సార్? అనౌన్స్ చేస్తాం, కంగారు పడకండి, ముందే చెప్పేస్తే మాకు థ్రిల్ ఉండదు, మీకు థ్రిల్ ఉండదు. అంటే ఏదో పీకేస్తాం, ఏదో చేసేస్తాం కదా, ఏదో ఒక ప్రయత్నం. ఓకే, బికాస్ దట్ వాజ్ ఆల్వేస్ మై ప్యాషన్ కదా ఫస్ట్ నుంచి. సో మరి డైరెక్షన్ ఫీల్డ్లోకి ఎప్పుడు అడుగు పెట్టే ఛాన్స్ ఉంది సార్? ఏదో ఒకరోజు అనౌన్స్ చేయడం అంతే. ఓకే, నా లైఫ్లో నా కెరీర్ అంతా ఎలా జరిగిందంటే, నేను ఎప్పుడు సింగపూర్ వెళ్తానని అనుకోలేదు. అటువంటి సింగపూర్ వెళ్తాను, అక్కడికి వెళ్ళి మెకాట్రానిక్స్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అక్కడ అడిగితే విచ్ ఇస్ ద బెస్ట్ అన్నారు, ఇది అన్నారు, అన్నట్ల కంటే అది ఎక్సైటింగ్ అనిపించింది. ఓకే, దాంట్లోకి వెళ్ళిపోయాను. తర్వాత ఆల్ ఆఫ్ అ సడన్ ఇది కాదు, ఇప్పుడు అంతా ఐటీ భూము, అందరూ కంప్యూటర్ సైడ్, ఓన్లీ 5 డే వర్క్, సో అంతా బాగుంటుంది, నెక్స్ట్ ఫ్యూచర్ అదే అన్నారు. సరే వై నాట్ అని చెప్పి నెట్వర్కింగ్లోకి వెళ్ళాను. నెట్వర్కింగ్ ట్రై చేసి H1 స్టాంపింగ్ చేయించుకుని ఇండియాలో ఏదో కోర్స్ చేద్దామని వచ్చాను. సెప్టెంబర్ 11th ఇష్యూ ఇండియాలో ఉండిపోయాం. నెక్స్ట్ ఏంటి అంటే, ఓకే వి స్టార్టెడ్ ఎ కంపెనీ, కంపెనీ ఫ్లోట్ చేసాము, వి యూస్ టు డూ హెచ్ఆర్ ఫర్ సమ్ కంపెనీస్ అండ్ ఆల్, అండ్ వి యూస్ టు మెయింటైన్ పోర్టల్స్ అన్నమాట. ఓకే, ఆ ప్రాసెస్లో చేస్తుండగా ఎవడో యానిమేషన్ ఇస్ ద నెక్స్ట్ ఇన్ థింగ్ విచ్ ఇస్ కమింగ్, సో ఒక 5-10 ఇయర్స్ తర్వాత మొత్తం ఇంటర్నేషనల్ యానిమేషన్ మూవీస్ అన్ని ఇండియా వస్తాయి. ఇది ఎప్పుడు 2001లో వస్తున్నాయి, సో మీరు అటువైపు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అన్నారు. సరే అని చెప్పి అదేదో నేర్చుకున్న దాంట్లో కొంచెం డైరెక్షన్ ఇంట్రెస్ట్ పెరిగి ఐ గాట్ ఇన్ టు డైరెక్షన్. అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చా, సినిమాలో డైరెక్షన్ చేద్దామని అక్కడి నుంచి యాక్టర్ అయ్యా. యాక్టర్ మూవీ యాక్టర్ నుంచి టెలివిజన్ యాక్టర్ అయ్యా. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఓకే, బట్ నచ్చితేనే వెళ్తా లోపలికి. సో డైరెక్షన్ ఇస్ ఆల్వేస్ దేర్ ఇన్ సైడ్, ఏదో ఒక రోజు వస్తుంది. ఓకే, మేబీ సూన్, హూ నోస్. రైట్ సార్, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీ ఎంటర్ ఇప్పుడు చెప్పిన ఈ జర్నీ మొత్తంలో మీకు ఏమన్నా చేదు అనుభవాలు ఉన్నాయా సార్? లైఫ్లో అన్నీ ఉంటాయి, చేదు అనుభవాలు కంటే ఎక్స్పీరియన్సెస్ ఒక్కటి చాలా ఉన్నాయి. ఫస్ట్ సింగపూర్ నుంచి ఇండియా వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ అరే నేను వచ్చి ఉండకూడదే, ఉంటే బాగుండు కదా అని. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఇప్పటికి ఫోన్ చేస్తూ ఉంటారు యూఎస్ నుంచి, అని దే ఆర్ ఆల్ వెల్ సెటిల్, దే హ్యావ్ అ డిఫరెంట్ లైఫ్. ఒక్కసారి అనిపిస్తుంది వచ్చినందుకే కదా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను, ఈరోజు నేను బయటకు వెళ్తాను వాళ్ళు బయటకు వెళ్తారు, ఎవడో తెలీదు, వాడు తను ఎవడన్నది ఎవరికి తెలియదు, నేను ఎవరన్నది అందరికీ తెలుసు. ఓకే, సో ప్లస్ ఉన్నాయి మైనస్ ఉన్నాయి. ఓకే, కొన్ని ఇనిషియల్ డేస్లో అప్పుడు నాకు హీరో కింద ఆఫర్లు వచ్చినప్పుడు నేను చేయలేదు, మేబీ చేసుకుంటే ఏమో ఈరోజు రవితేజ వీళ్ళలాగే నేను నా పేరు కూడా ఇంకొకరు ఎవరో చెప్పేవారేమో ఎవరికి తెలుసు. బట్ ఏంటంటే ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో, నో రిగ్రెట్స్. లెట్ ఇట్ బి గుడ్ ఆర్ బ్యాడ్, మంచి జరిగినా చెడు జరిగినా లైట్, డబ్బులు వచ్చినా పోయినా లైట్. సో ఐఎమ్ లైక్ దట్. ఓకే, అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు సింగపూర్లోనే నాకు నిక్ నేమ్ ఉండేది హ్యాపీ గో లక్కీ అనేవారు నన్ను. ఓకే, సో ఐ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్, మనం హ్యాపీగా వెళ్ళిపోవాలి, వెళ్ళినంత వరకు మన చుట్టూ అంతా గుడ్ రిలేషన్ తో వెళ్ళిపోవాలి. ఓకే, దట్స్ ఇట్. ఓకే సార్, సోషల్ మీడియాలో ట్రోల్స్ ఫాలో అవుతూ ఉంటారా? అంటే మామూలుగా ట్రోల్స్ చేస్తుంటారు మొగల్ రేకులు, పూత రేకులు. మన నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాని ఎక్కువ పట్టించుకోను. ఎందుకు సార్? మీరు సోషల్ మీడియా దూరంగా కూడా ఉంటారు సార్, అసలు యాక్టివ్లో ఉంటారు ఎందుకంటారు సార్? ఏ ఐ దట్ ఐ డోంట్ థింక్ మేక్ ఎనీ బెనిఫిట్ ఫర్ మీ. సి, ఏవో ఒకటి రెండు మంచి జరుగుతాయి, అంటే లైక్ రైజింగ్ ఎ వాయిస్ అగేన్స్ట్ సంథింగ్ అండ్ యూనో ఏదైనా మంచి జరగడానికి, మిగతాదంతా స్క్రాప్ అండ్. ఓకే, సో ఆల్ దీస్ రీల్స్ వాట్ దే డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఆర్ యూ మేకింగ్ అవుట్ ఆఫ్ ఇట్, వాట్ ఆర్ యూ ఎర్నింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నది చూస్తే అవును ఇట్ ఈస్ జస్ట్ స్పెండింగ్ టైం. ఓకే సార్, ఇప్పుడు అంటే సోషల్ మీడియా వచ్చింది, మా టైంలో ఇట్ వాజ్ ఆల్ చాటింగ్ ఓవర్ ద ఫోన్, వీడియో ఫస్ట్ నార్మల్ చాటింగ్, అందరు వీడియో చాటింగ్ ఇవే ఉండే.
సో ఇవన్నీ ఏంటంటే దిల్ కిల్ యువర్ టైమ్ అన్నెసరీ, దిల్ కిల్ యువర్ టైమ్. అండ్ టు బి ఆనెస్ట్, చాలా మంది చెప్తారు నాకు సోషల్ మీడియా 1 మిలియన్ ఫాలోవర్స్ టు 2 మిలియన్ ఫాలోవర్స్, అదే 1 మిలియన్ టూ మిలియన్ ఫాలోవర్స్ నీ సినిమా రిలీజ్ అయితే వెళ్ళి టికెట్ తీసుకుంటారా, నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు అంటే వాళ్ళందరూ వచ్చి నీ వెనకాల నుంచుంటారా? డౌట్ఫుల్. సో సరదాగా చెప్పుకోరండి అంతేనా. అంటే ఐ టేక్ ఇట్ దట్ వే, డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఇది, నాకు ఐ టేక్ ఇట్ లైట్ లెదర్. ఓకే, మనకు పెద్ద ఉపయోగం లేదు అందరు ఏముందని. సార్, ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీకి రావాలంటే భయపడుతున్నారు, మేము అవకాశాలు లేవని చెప్పేసి, అలా మీరేం చెప్తారు సార్ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకు? నేనే కదా బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరు, ఎవరూ తెలియదు, ఇండస్ట్రీలో ఎలా ఉండాలో కూడా తెలియదు నాకు. వచ్చాను, సర్వైవ్ అవుతున్నాను కదా. సో అది నాతో పాటు, కానీ అట్ ద సేమ్ టైం నాతో పాటు చాలా మంది వచ్చారు, మేబీ 100 మంది వచ్చారు, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ లక్ ఆల్సో సమ్ టైమ్స్, యువర్ ప్రెజెన్స్, ఆ రైట్ ఆపర్చునిటీ నీకు రావడం, అది హిట్ అవ్వడం. సో నా కెరీర్లో కూడా చూసుకుంటే నేను చేయడం అయితే ఆల్మోస్ట్ 70-80 మూవీస్ అయినా ఉంటాయి. అవును, బట్ చాలా తక్కువ మూవీస్, బాగా హిట్ మూవీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో యూ విల్ నెవర్ నో అండి. ఓకే, యూ కెన్ ట్రై బట్ డోంట్ యునో, ఇంక ఇదే నా జీవితం అని మాత్రం ఉండద్దు. ఓకే, గివ్ ఎ ట్రై, వర్కౌట్ అయితే వర్కౌట్ అయింది, లేకపోతే లేదు. ఓకే సార్, స్టార్టింగ్ నుంచి అంటే స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకునేవారా, మంచి రోలా కాదా అని చెప్పి చూసి, లేకుంటే ఏదైనా చేసే? లేదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను చూస్ చేసుకునేది, వాళ్ళు నన్ను చూస్ చేసుకోవడం అంతే. ఓకే, రిజెక్ట్ చేయడంలో కొన్ని కొన్ని ఈ మధ్య చేస్తున్నాను నేను, నాకు నచ్చినవి నేను చేయట్లేదు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఓకే, అంటే ఇంకా మనకు అంత ఆప్షన్స్ లేవు, బికాజ్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది, అంత ఆప్షన్స్ ఉండవు. మనం చూస్ చేసుకుని మన ఎవరికీ లేదు ఆప్షన్, అది ఈవెన్ పెద్ద పెద్ద హీరోస్ కూడా వాళ్ళు చూస్ చేసుకునేట్టు ఏం లేదు, వాళ్ళకున్న ఆప్షన్స్లో ఉన్న దాంట్లో ఏదైనా బెస్ట్ తీసుకుంటారు తప్ప. ఓకే సార్, ఇండస్ట్రీలో మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు సార్? చాలామంది ఉన్నారు. ఒకరి పేరు అంటే ఏ లాంగ్వేజ్లో ఇండస్ట్రీ అంటే? తెలుగు. అంటే క్రష్ కన్నా నాకు కొంతమంది వ్యక్తులు అంటే ఇష్టం. ఒకప్పుడు సౌందర్య గారు అంటే చాలా ఇష్టం, అనుష్క గారు అంటే ఇష్టం, నెక్స్ట్ అలా అంటే ఉన్నారు చాలామంది. ఓకే, క్రష్ అంటే ఎస్, ఇప్పుడు అంత క్రష్లో అంత ఏం లేదు ఏమని, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వాళ్ళని చూస్తే చాలా ప్లెజెంట్గా అనిపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా ఎవరు సార్? అదే ఇద్దరు ముగ్గురు చెప్పాను కదా, నాకు స్ట్రైక్ అవుట్ చాలా మంది ఉన్నారు ఆర్టిస్ట్. ఓకే సార్, ఇప్పుడు సార్ మన టాలీవుడ్ హీరోస్ గురించి ఒక్క మాటలో మీరు ఫస్ట్ చిరంజీవి గారితో స్టార్ట్ చేద్దాం. చిరంజీవి గారి గురించి మీరు చెప్పాలి వన్ వర్డ్ లో. ఓకే, ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీవన్. అల్లు అర్జున్ గారు ద బెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ ట్రాన్స్ఫార్మేషన్ అండ్ పర్ఫెక్షన్. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రౌండర్. రామ్ చరణ్ గారు వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ప్రభాస్ గారు? ప్రభాస్ గారు నేనేం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ అందరికీ తెలుసు, ఈజ్ అ డార్లింగ్, ఎవ్రీబడీస్ డార్లింగ్. అవును, అంటే నేను వర్క్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే వీళ్ళందరూ కొంచెం తెలుసు, నాకు చిరంజీవి గారు తెలుసు, రామ్ చరణ్ వాజ్ ద ప్రొడ్యూసర్, ఆయన గురించి తెలుసు, బట్ వీళ్ళందరి గురించి అయితే నేను విన్నదే, నాకు డైరెక్ట్ అంత పరిచయం లేదు ప్రభాస్ గారితో కానీ జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ, బట్ వాళ్ళు ఆల్రౌండర్ జూనియర్ ఎన్టీఆర్ అని తెలుసు. ఓకే, యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఐ అడ్మైర్ హిమ్ అ లాట్, యాజ్ అ పబ్లిక్ స్పోక్స్ మ్యాన్ ఐ అడ్వైజ్, అంటే అన్ని ఫీల్డ్స్లోనే ఆల్రౌండర్ ఆయన. అవును, హీ కెన్ టాక్ ఫ్లూయెంట్ తమిళ్, హీ కెన్ టాక్ ఫ్లూయెంట్ కన్నడ, హీ కెన్ టాక్ ఫ్లూయెంట్ హిందీ, ఇంగ్లీష్ సూపర్ మాట్లాడతారు అన్ని, అంటే ఎలాంటి సిచ్యువేషన్కి ఎలా మాట్లాడాలన్నది బాగా తెలిసిన వ్యక్తి ఆయన. రైట్ సార్, మహేష్ బాబు గారు హ్యాండ్సమ్, మచ్చో మ్యాన్. పవన్ కళ్యాణ్ గారు డార్లింగ్ అని చెప్పాలి, నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఓకే, అండ్ ఫైనల్గా సార్ ప్రకాష్ రాజ్ గారు, ఎందుకంటే మిమ్మల్ని చాలా మంది జూనియర్ ప్రకాష్ రాజ్ గారు అని నేను విన్నాను. మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఓకే రైట్, సో నేను ఎప్పుడు ఆయనలాగా అన్ని రకాల వర్సటైల్ రోల్స్ చేయాలన్నది నా మై టార్గెట్ అన్నమాట. అవును, ఎప్పుడు. ఓకే, సో ఎప్పుడు అది రీచ్ అయ్యారు అనుకుంటున్నారా, ఇంకా అవ్వాలి అనుకుంటున్నారా? ఇట్ ఇస్ స్టిల్ ఎ జర్నీ అండి, ఇట్ ఇస్ స్టిల్ ఎ జర్నీ. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ వేర్ ఇది ఎండింగ్ అన్నది లేదు. అవును, సో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు,
అప్సెల్ని డౌన్స్ వచ్చినాయి, మళ్ళీ అప్ అయ్యారు. ఈ సినిమాతో లిమిటేషన్ లేదు కదండి, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, మనం అలా చేస్తూనే ఉండాలి. అది వీ షుడ్ ఎంటర్టైన్ పీపుల్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ హెల్దీ అండ్ స్ట్రాంగ్. రైట్ సార్, మేము కూడా మీ జర్నీ అలా సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ.